ఈ మొత్తానికి మరొక అంశానికి పోదాం. ఇయో ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. అమిత్ షా టూర్ రద్దైంది. ఎందుకంటే ఖమ్మం సభపైన పూర్తి స్థాయిలో కూడా బిఫర్ జామ్ తుఫాన్ ఎఫెక్ట్ పడింది. పబ్లిక్ మీట్ని ఏర్పాట్లను నిలిపివేసిన బీజేపీ శ్రేణులు పర్యటన రద్దుతో కార్యకర్తల నారాజ్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి బీబరాంజ్ తుఫాన్ కారణంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ రద్దైంది. ఖమ్మంలో సభ నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేయగా అమిత్ షా పర్యటన రద్దయినట్లుగా తెలియడంతో ఆ పనులను నిలిపివేసేయాల్సి వచ్చింది. ఫలితంగా కార్యకర్తలు నారాజైనట్లుగా తెలుస్తుంది అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఎందుకు రద్దయింది, ఏం కథ అంటే అక్కడ తుఫాను వస్తుంది, తుఫానుకు సంబంధించిన కారణాలతోనే రద్దు చేశామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక రకాలుగా ఒకసారి చూడండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఖమ్మంలో గురువారం నిర్వహించాల్సిన భారీ బహిరంగ సభపై జామ్ తుఫాన్ ఎఫెక్ట్ పడింది. ఖమ్మం సభ ఏర్పాట్లను నిలిపివేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. దీంతో సభ ఏర్పాట్లను నిలిపివేశారు. షా పర్యటన రద్దు కావడంతో శ్రేణులు డైలమాలో పడ్డారు. దీంతో కార్యకర్తలు కాస్త నారాజ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. సభ రద్దయితే శ్రేణులు ఢీలా పడతారని, అందుకే హైదరాబాద్ పర్యటన లేకపోయినా సరే నేరుగా ఖమ్మం సభకు రావాలని తెలంగాణ బీజేపీ నేతలు షా కార్యాలయానికి రిక్వెస్ట్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అమిత్ షా తొలుత 15న తెలంగాణకు వస్తారని చెప్పారు, కానీ షెడ్యూల్ మార్చుకున్నారు. బుధవారం రాత్రి వరకు హైదరాబాద్ చేరుకొని బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అవడంతో పాటు సినీ దర్శకుడు రాజమౌళి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కలవాల్సి ఉంది. ఆపై హైదరాబాద్ నుంచి బయలుదేరి భద్రాచలం రామ్లోరి దర్శనం చేసుకుని ఖమ్మం సభకు బయలుదేరాల్సి ఉంది. కానీ బిఫర్ జామ్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా అమిత్ షా పర్యటన రద్దయింది అంటూ కూడా ప్రధానంగా చూస్తున్నాయి. మొత్తానికి ఏం జరుగుతుంది, ఏం కథ అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తా. తెలంగాణ బీజేపీకి సంబంధించి వాస్తవ విషయాలను నేను ఒకసారి బయట పెట్టాలి. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈయన ఎవరు, పక్క రాష్ట్రానికి సంబంధించి ఈ దేశానికి కేంద్ర హోంమంత్రి గారు, అంటే నేను వారి యొక్క జన్మస్థలానికి సంబంధించి చెప్తున్నా. ఇది ఏంది అనేది ఒకసారి మీరు చూడు. ఇది ఏంటి, భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆల్రెడీ కర్ణాటక ఎన్నికలతోని ఢీలా పడి ఇక్కడ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ కాస్త పుంజుకున్న పరిస్థితి మనందరికీ తెలుసు. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్కు సంబంధించి చాలా క్లియర్ కట్గా వేగవంతంగా కూడా పుంజుకుంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఆల్రెడీ కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ తెలంగాణ మీద వడదరా బాబో అని చెప్పినా కూడా లేదు లేదు తెలంగాణ ఎన్నికల మీద తెలంగాణ రాష్ట్రం మీద ప్రభావం చూపుతుంది అని చాలామంది విశ్లేషకులు వాదించారు. అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగింది. వాస్తవికంగా అమిత్ షాకు సంబంధించి ఏం జరిగింది అన్న అంటే, ఇప్పుడు అమిత్ షా వచ్చి ఖమ్మం సభ సక్సెస్ అయితే కాస్త తెలంగాణలో మరొకసారి పురుడు పోసుకోవడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలలో జోష్ వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక ఎన్నికలకు సంబంధించి జరిగిన ఎఫెక్టు ఇప్పటి వరకు కూడా కోలుకోలేకపోతున్న పరిస్థితి కూడా మనం చూసాం. కర్ణాటక ఎన్నికల ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు జరిగిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ప్రభావం చూపుతుంది అని కూడా చెప్పిన లేదు లేదు కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో ఉండబోదు అని చెప్పారు. కానీ వాస్తవికంగా ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ మీద పడడంతో భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడున్న జోష్ చాలా వరకు తగ్గింది. ఒక్కటేసారి గ్రౌండ్ మొత్తం గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఉంటే ఎంత శాతం అంటే 100% ఫుల్ జోష్లో ఉన్న కార్యకర్తలు ఇప్పుడు సడన్గా 45కి వచ్చిరండి, 45% వచ్చిల్లు. ఎందుకు వచ్చిల్లు అంటే ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అదొక మైనస్గా జరిగిపోతే ఇప్పుడు మరొక అంశం కూడా మారింది. ఏంటి అంటే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు అమిత్ షా పర్యటన, అమిత్ షా గారు ఇప్పుడు తెలంగాణకు రాకపోవడం వల్ల జరిగిన పెను విపత్తు ఏంటో తెలుసా? ఆల్రెడీ ఇప్పటికే గ్రాఫ్ పడిపోతుంది బీజేపీది. ఈ బీజేపీ గ్రాఫ్ పడిపోతున్న తరుణంలో ఇప్పుడు జరిగిన అంశాలకు సంబంధించి మరింత లోతుగా రోజు రోజుకు గ్రాఫ్ డౌన్ అవుతున్న పరిస్థితి కూడా కనిపించింది. సో ఇప్పటి వరకు ఏం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీ ప్రధానంగా కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించారు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల తర్వాత జరిగిన సంకేతం ఏంది, కర్ణాటక ఎన్నికలు ఎప్పుడైతే వచ్చినాయో, కర్ణాటక ఎన్నికలలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందో ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద పడింది. ఈ తెలంగాణ రాష్ట్రం మీద పడ్డ తర్వాత జరిగిన ప్రధాన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇక్కడ జరిగిన కాంగ్రెస్ కు సంబంధించి ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద పడిన తర్వాత ఒక్కసారిగా కూడా బీజేపీ గ్రాఫ్ డౌన్ అయింది. అయితే ఈ బీజేపీకి సంబంధించి ప్రధానంగా కూడా ఏం జరిగింది అంటే ఇక్కడ బీజేపీకి ఒకటి లిక్కర్ స్కామ్ అనే ఒక తలకాయ నొప్పి కూడా వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్ అనేది కవితకు సంబంధించి సేవ్ చేసిలు. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది కూడా ఒక ప్రచారం కూడా చేసిల్లు ఎవరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. చేయడంతో ఏం జరిగిందంటే అక్కడ చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు బీజేపీ గ్రౌండ్ మరింత పడిపోయిన పరిస్థితి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన అంశం ఏంటంటే బండి సంజయ్ పోరాటం కానీ లేకపోతే ఇక్కడ ఆ కొత్త పాత నేతలకు సంబంధించి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరో అంశం
అంశం ఏంటంటే ఇటు ఈటల రాజేందర్ కు సంబంధించిన ఎపిసోడ్ కూడా చూసినాం. ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్తున్నాడు, ఈటల రాజేందర్ కు సంబంధించి ఏంది ఆ ప్రచార కమిటీ చైర్మన్ గా రాబోతుంది, రాష్ట్ర అధ్యక్షుడిగా రాబోతున్నాడు, లేకపోతే సీఎం అభ్యర్థిగా రాబోతున్నారు అంటే ఈటలకు యాంటీ బీజేపీ ఎవరైతే ఉన్నదో ఈ యాంటీ బీజేపీ ఆ పూర్తి స్థాయిలో మీటింగ్లు పెట్టి లేవల ఆధ్వర్యంలో జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా ఉద్యమకారులం, మేము ఎప్పటి నుంచే ఉన్నాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. అంటే ఓవరాల్ గా మీరు ఒకసారి ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి రోజు తన గ్రాఫ్ డౌన్ ఎలా పడిపోతుందో కూడా మీరు చూస్తున్నారు. అయితే ఎందుకు పడిపోతున్నది అంటే అది స్వయంకృత అపరాధం అనే చెప్పవచ్చు. ఎట్లా అంటే వీళ్ళు సభ పెట్టకున్నా పర్వాలేకుంటుండే, ఇప్పుడు సభ పెట్టి అమిత్ షా రాకపోవడంతో చాలా ఇబ్బందులు. ఇప్పుడు వీళ్ళు ఏమని రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా కూడా ఇదొకటి జరిగింది. రెండోది ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాజకీయాలలో ఆల్రెడీ జరిగిన చాలా అంశాలను కూడా మనం చూస్తున్నాం. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఒక చిన్న క్లారిటీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించి చాలా పోరాటాలు చేయడానికి ప్రయత్నం చేసింది, ఎట్లనైనా అధికారంలోకి రావాలి, అది ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కానీ ప్రజలలో నిత్యం ఉండడానికి, మీడియాలో నిత్యం మెలగడానికి ఒక ఆయుధంగానైతే వాడుకున్నది. కానీ ఇప్పుడు అదే ఆయుధం మరి ఎందుకు డౌన్ అయింది అనేది కూడా తెలియలేని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయే లెవెల్కి వచ్చింది. సో ఇప్పుడు కార్యకర్తలలో జోష్ కాదు, ఉన్న కార్యకర్తలను ఉన్న లీడర్లను కాపాడుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా రాబోతున్నాయంటూ కూడా కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక